इधर మోరీ మనం ఎట్లా ముట్టేది మోరీకి సాయం గజం దొరుకుతుంది అదే ఈ మొత్తం ఈ ఆడికెళ్ళి వీటికెళ్ళి ఇట్లోని అది మొత్తం కూడా నా పార్టీ ఆఫీస్ కాదు ఎమ్మెల్యే పట్టుకుంటాను అట్లాంటి పిల్లలతో చెట్లు పెట్టారు పెట్టేస్తే వాళ్ళకి ఇష్టపడుతుంది మనకు ఇష్టపడుతుంది దగ్గర దగ్గర టీమా పెట్టారు మొత్తం ఇది మొత్తం మంచిగా పార్క్ లెక్క నీట్గా చెట్లు ఇట్లు పెట్టేసి నందనవనం లెక్క అయిపోవాలి వచ్చే సంవత్సరం మళ్ళీ గీ టైం వరకు ఈ షేప్ చేంజ్ అయిపోవాలి మొత్తం టైం పడుతుంది ఎందుకంటే వందల ఏళ్ళకెళ్ళి ఇన్నో స్పెషల్ వాటిక ఒక్క రోజులు కాదు అట్లీస్ట్ మనం ఇదంతా మధ్యలో అన్ని పెద్ద చెట్లు పెడదాం అంటే రకరకాలు కొద్దిగా సిమెంట్ గిమెంట్ అంతా మంచి స్టాప్ చేయించాలి తను ఇంకా ఇది సివిల్ గా ఏమైనా చెట్లకి ఏమైనా ఉందా లేదు బాత్రూమ్ ఒక్కటి మీటర్ రాలేదు ఏ గారు టాయిలెట్ల చెప్పండి ఇక మజానా వాటికి కదా సార్ వచ్చిన అయినారు జూమ్ ఉంది కదా జూమ్ పని చేస్తారు రెండు అవర్స్ నాలుగు పెట్టుకోవాలి ఏం తెచ్చుకుంటా గొర్రెల దగ్గర కూడా సహకరించాను నువ్వు దగ్గర ఉండు నేను మళ్ళీ వస్తా వచ్చే వారం వరకు నాకు సెట్ అయిపోవాలి విన్నారా మీ చెల్లెది మీ తాత పోయితే అందుకు స్టాప్ ఉండాలి కదా ఇది ఏంది ఇది వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఇది కాకుండా చేసి చేయాలి ఇంకోటి ఇక్కడ ఒక వాచ్మెన్ తీసుకొని రోజు దాని కడితే కూడా బాగా పెద్ద కట్టద్దని చెప్పారు విన్నావా రాజు ఏదో వాళ్ళ కిరికిరి పెడితే ఆపేట కాంట్రాక్టర్ కారేమో గొప్ప మొత్తం కలిసి డిజైన్ చేసింది చాలా స్నానాలకుందా బట్టలు వస్తుంది సాకరైంది వాళ్ళ కాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చేస్తున్నారు నేను బోర్ చూస్తున్నా సార్ అలా ముఖ్యంగా నువ్వేం చెప్పినావు ఇంకా మోడీ
ट जनवरी रेनकोट तिनावा मोतम मत गुंत इन आर फीट गुंत पोल अवतला पोल को रे गज दूर में कटी జగిత్యాల పట్టణంలో చింతకుంట ప్రాంతంలోని ఇటు హిందూ స్మశాన వాటిక అదే విధంగా మోతే శివార్లో ఉన్న స్మశాన వాటిక అభివృద్ధి కోసం 1 కోటి 57 లక్షల రూపాయల నిధులతోటి నిర్మాణాలు దాదాపు 78% పూర్తి కావాల్సి వచ్చింది। ఇక్కడ ముఖ్యంగా జగిత్యాల పట్టణం చాలా వేగంగా అభివృద్ధి అవుతా ఉంది। చాలా మంది కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కిరాయి కూడా ఉంటున్నారు। ఈ మున్సిపల్ ఏర్పడినప్పుడు దీని జనాభా 20,000 ఇవాల అది లక్ష దాటిపోయింది। అటువంటి సమయంలో ప్రతి స్మశాన వాటికను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన తోటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం తోటి జగిత్యాలను కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం। చింతకుంట స్మశాన వాటిక పరిశీలించడానికి శ్రావణి గారితో అదే విధంగా మా కౌన్సిలర్స్ చింతకుంట చెరువు పక్కన ఏర్పాటు చేయబడ్డది। ఎన్నో సమస్యల వల్ల చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా ఎవరూ ఆలోచించే పరిస్థితి లేకుండే తెలంగాణ సంస్కృతే అందరం కలిసి ఉండాలనేది। ఇక్కడ దగ్గరనే ఇస్లాంపుర మా ముస్లిం సోదరులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు। వారితో కూడా నేను మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా రజీ గారు మిగతా ఇక్కడ ముస్లిం పెద్దలు అందరి సహకారంతో చనిపోతే తీసుకొచ్చి ఇంట్లో స్థలం లేకపోతే ఉంచడానికి మంచిగా మార్చురీ కడతా ఉన్నాం, రూములు కడతా ఉన్నాం। కుటుంబ సభ్యులు కూడా దానికి దూరంగా దాదాపు దాన సంస్కారం చేసేదానికి దీనికి ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంటది, 250 గదాలు ఉంటది। అంత దూరంలో రెండు గదులు వంటశాల కూడా కడతా ఉన్నాం, అదే విధంగా పూజా గది అవన్నీ। దీంతో పాటుగా ఈ ప్రాంతంలో మంచి చెట్లు పెట్టాలని చెప్పు కూడా నేను గౌరవ చైర్మన్ గారిని కౌన్సిలర్స్ను మా తమ్ముడు స్థానిక కౌన్సిలర్ రజి గారిని కూడా కోరుతా ఉన్నా ఎవరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎందుకంటే ఆ పక్క కొన్ని ఇళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి, వాటికి నిటారుగా పెరిగే చెట్లు కోనకర్పాస లాంటివి కానీ అశోక చెట్లు కానీ పొడువుగా జిగురా పెడితే ఆ ఇళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు, మనకు కూడా మంచి పచ్చదనం అవన్నీ కూడా ఉంటాయి। ఈ రకంగా చెట్లు కూడా పెంచుకోవాలి। ఇప్పుడే ఇక్కడ అదిరాజ్ కులాలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు, కటికే సోదరులు కూడా వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఎవరు కాలం చేసిన పిల్లలు ఇంకా కొందరు కూడా పిలవాల్సి ఉంది। మా శివ గారు కూడా ఈ ప్రాంత కౌన్సిలర్ సమీల శ్రీణి గారు అందరూ ఎవరు చనిపోయినా కానీ ఇక్కడ కులాలు అవి ఏమి ఉండవు, హిందూ మతం వాళ్ళు ఎవరైనా వస్తారు। స్థానిక ప్రాంత బీజేపీ కౌన్సిలర్ రామ్ కూడా ఒకసారి నన్ను కలవడం జరిగింది, అంటే మేము అన్ని వర్గాలతో కలిసి ఇటు రజి గారు ఎంఐఎం కౌన్సిలర్ గారు కావచ్చు, అటు రామ్ గారు బీజేపీ కౌన్సిలర్ కావచ్చు, దాంతోపాటుగా మెజారిటీ కౌన్సిలర్స్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన మా నాయకులు ఉన్నారు, అందరం కలిసి ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం। మరి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఇప్పటికైతే 70% పని పూర్తయింది। ఇంకా కూడా ఎప్పుడో పాత కౌన్సిల్ ఉన్నప్పుడు కొన్ని నిధులు పెండింగ్లో పెట్టి అట్లా పెట్టారు, వాటిని కూడా చేయాలి, ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధికి ఎన్నడూ కూడా మేము అడ్డం పడలేదు, అవి కూడా చేయాలి। మరి నేను ఏ గారు వచ్చారు అలా అనుకోకుండా నేను సర్ప్రైజ్ విజిట్ లాగానే నేను వచ్చిన, అసలు చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇలా తప్పకుండా నేను రేపటి కానీ మళ్ళీ మీటింగ్ పెట్టి చైర్మన్ గారిని కోరుతా ఉన్నా, ఈ స్థానిక కౌన్సిలర్స్ ఇక్కడ ఏవైతే పెండింగ్ ఉన్నాయో 14th ఫైనాన్స్ తోటి ఇంకా రెండు దాన సంస్కారాలు చేసేటి క్రిమిటోరియంస్ ఇంకా రెండు, అదేవిధంగా బాత్రూంలో పని ఇప్పటి మూలాలు దురదృష్టం ఇవాళకి చనిపోతే జగిత్యాలలో ఎక్కువ మంది హిందువులు వచ్చి ధన సంస్కారాలు చేసే చింతకుట స్మశాన వాటి స్నానం చేస్తానికి బాత్రూమ్ లేవంటే అవమానకరం, మహిళలు కూడా వస్తారు అసలు వాళ్ళకి ఒక చాడ అనేది లేదు। ఇవి తప్పకుండా ముందే మా మహిళా చైర్మన్ గారు ఉన్నారు, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీ కౌన్సిలర్స్
महिला कोसम इक बात्रूम सेपरेट कटाले पुरुषुल कोसम वेरे दूरं कटाले स्थलम दोबिगाड दिक्कु मंचिगा बोरेस कट्टंडि ఏ పని చేసినా అడ్డం బయటలు ఉంటనే ఉంటారు. వాడు ఇటువ దారాడు అంటాడు, వాడు అట్ నడవద్దు అంటాడు. అసలు లేనే లేవా? ఇప్పుడు కూడా స్నానం చేస్తే ట్యాంకర్ చేస్తే గట్టే చెరువు దిక్కు. అదేవిధంగా అంతకుముందు ట్యాంకర్ లేనప్పుడు అదే చెరువులో స్నానం చేసి ఇదే దారిలో పోయింది. కాబట్టి అటు స్నానం చేసి ఇదే దారిలో పోతారు. మీడియా ద్వారా అందరు పెద్దలు ఉన్నారు, ఎవరైనా మాట్లాడుకుండా మాట్లాడినా చెప్పు. స్నానాలుగా తెచ్చి ఈశాన్యంలో కట్టరు ఎవరు కూడా. ఈశాన్యంలో మంచిగా ఈ ప్రాంతం అది, కాబట్టి అటే ఉండాలి. అటు తప్పకుండా కడతారు. ఆ రకంగా మనం అభివృద్ధి చేసుకుందాం. మళ్ళీ ఆ శంకుమూలకు కూడా ఏదైనా మంచి చెట్లు గిట్లు పెట్టి కూడా చేసుకోవాలి. ఆ పక్కకు కూడా అది కూడా చూసుకోండి. ఈ రకంగా కొంత వాస్తు కూడా ఇవాళ రేపు ఉన్నది కాబట్టి క్రిమిటోరియంస్ అటు పోని చెప్పుడు శంకుమూలకు, అంటే కాల పెట్టేటి శంకుమూలది కోని చెప్పుడు. ఇప్పుడు ఉన్న వాటికే దగ్గర కట్టియండి, అనుకునే కట్టియండి. కొద్దిగా స్థలం విడిచిపెట్టి నాలుగు గదాల స్థలం విడిచిపెట్టి చాలు, నాలుగు గదాల స్థలం విడిచిపెట్టి కట్టియండి. ఈ పక్క అన్ని కూడా మీరు కూడా సహకరించాలి, తీసేద్దాం. మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఏ గారు కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అశోక్ గారు బండి పెరిగినాయి. ఇప్పుడే చూసినాం ఒక సమాధి వద్ద వాళ్ళు చెల్లేదని పోతే అన్న అక్కడ పూజ చేసుకోవడానికి గతంలో పోతలే తుమ్మ చెట్లు అట్లా పెరిగినాయి. అవన్నీ కూడా కొంత క్లీన్ చేయాలి. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా నేను మా శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ గారిని వందల ఏళ్ళకెళ్ళి అధ్వాన స్థితిలో ఉంది. ఆరు నెలలు లేట్ అయితే లేటే, కానీ మంచి పచ్చదనంతో పక్క వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా